ఎక్కువగా గంజాయి తరలిస్తున్న నిందితులను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద 3 కిలోల గంజాయి, 2 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. గంజాయి అనర్థాల పైన ఒక్కసారి కేసులు పాలైతే జరిగే నష్టాల గురించి అవగాహన కార్యక్రమాలు కూడా కల్పించడం జరిగిందన్నారు. గంజాయికి అలవాటు పడి మానుకోలేని స్థితిలో ఉన్న వారి కోసం జిల్లాలో డిఅడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి వైద్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు మొగిలి, ఎస్ఐలు సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. మన జనరల్ గా మన ఏరియాలో ఎవరు పండించరు, మన ఏరియాలో ట్రాన్స్పోర్ట్ జోన్ కూడా లేదు. మన ఏరియా జస్ట్ సిరిసిల్ల జిల్లా అంటే ఒక కన్జ్యూమర్ జోన్లో వస్తుంది. ఆ కన్జ్యూమర్ కూడా ఇప్పుడు మనం రీసెంట్గా యూరిన్ టెస్ట్ కిట్స్ కూడా మనం వాడుకోవడం స్టార్ట్ చేశాము. అది కూడా పిల్లల పైన ఎవరెవరు మనకి ఇన్ఫర్మేషన్ వస్తే కన్జ్యూమర్ ఉన్నారు వాళ్ళ పైన కూడా మనం టెస్ట్ చేశాం. రీసెంట్గా కొంతమంది టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తే వాళ్ళ నుండి కూడా మొత్తం ఎంక్వైరీ చేసి ఎవరి నుండి కొనుక్కున్నారు. ఇప్పుడు A3 క్రాంతి లోకల్ పర్సన్ ఎక్స్పాండింగ్ ఉన్నారు, ఇతను కూడా పట్టుకొని ఇంకా ఎవరెవరు అమ్మిన వాళ్ళు ఉన్నారు, ఇతనిలాగా ఇంకా ఎవరెవరు కన్జ్యూమర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు మనం జనరల్గా కన్జ్యూమర్స్ అంతా పట్టించుకోలేదు. సో ఇప్పుడు వీళ్ళ నుండి ఎవరెవరు కన్జ్యూమర్స్ ఉన్నారు వాళ్ళు కూడా లిస్ట్ ప్రిపేర్ చేస్తాం. పాసిబుల్ ఉంటే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తాం. స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ముందు వాళ్ళ పిలిచి కౌన్సిలింగ్ పెట్టినాం. మీ అందరు మనం అందరు కలిపి జనాల్, ప్రెస్ రిపోర్టర్, మనం పోలీస్ అందరు కలిపి చేస్తే ఇది గాంజా పైన మనం యుద్ధం చేసి గెలవచ్చు. సో మీరు అందరు మనకి సహకరించాలి. ఇప్పుడు వీళ్ళ ఒక చిన్న బ్యాగ్లో తీసుకొచ్చారు, బ్లాక్ బ్యాగ్లో తీసుకొచ్చారు, బస్సులో వచ్చారు. ఆ బ్యాగ్లో తీసుకొని వచ్చారు. మన ఇన్ఫర్మేషన్ ఉంటాయి దట్ ఇతను క్రాంతి కోసం వస్తున్నారు, దానికోసం